సో చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇది. సో తను చనిపోయాడు, తను చనిపోవడానికి కారణం ఎవరు? సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. సో తను చనిపోవడానికి కారణం ఒక నిర్లక్ష్యం అన్నమాట. సో దాని గురించి అయితే ఈ వీడియో నేను సపరేట్గా చేస్తున్నా. సో చూడండి ఈ వీడియోని, మీకు నచ్చితే షేర్ చేయండి. అండ్ ఇది నేను ఏదో చేయాలని అయితే చేయట్లేదు, కావాలి అని జరిగింది కాబట్టి. ఒక నిర్లక్ష్యం వల్ల తను చనిపోయాడు. సో నేను నా ప్రాణాలకు తెగించి మరీ అతన్ని కాపాడడానికి అయితే ట్రై చేసిన. సో ట్రై చేసిన తన రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. దాని తర్వాత కూడా తను బ్రతికి ఉండాలని కొంచెం ట్రై చేసిండు. ట్రై చేసినప్పుడు మేము ఒక నేను అక్కడే ఆ షాక్లోనే ఉండి నేను ఆయనకి ఏం చేయలేకపోయినా, ఎందుకంటే పోలీస్ వాళ్ళకి కాల్ చేసినాం, అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేసినాం, ఎవరు కూడా టైంకి రెస్పాండ్ అనేది లేదు. సో ఇప్పుడు మేమున్నది ఒక టౌన్ అనమాట. సో ఇల్లందు వచ్చేసి టౌన్ అందరికీ తెలుసు, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో జరిగింది ఇది. అది అందరికీ ఇల్లందు అంటే తెలుసు, కొంచెం పెద్ద సిటీ. మన బొగ్గు కూడా ఇక్కడ నుంచే అందరికీ సరఫరా అవుతుంది. సో అందరికీ ఈ విషయం తెలుసు. ఇదే ఒక సంఘటన ఒక పల్లెటూరులో కానీ అలాంటి చోట్లలో జరిగితే ఎలా ఉంటుంది, అక్కడ అంబులెన్స్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అండ్ ఒక ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని నేను అంటున్నా. సో ఇది అవునా కాదా అనేది మీరు కూడా చెప్పండి, ఒకసారి కామెంట్లో చెప్పండి ఇది నిజమా కాదా అనేది. ఎందుకంటే తను ఆ ట్రైన్ నుంచి, నేను ట్రైన్ దగ్గర నుంచి జరిగిన సంఘటన జరిగే దగ్గర నుంచి నేను తనని లాగిన తర్వాత ఒక 45 నిమిషాల వరకు తన బ్లడ్ లాస్ అవుతున్నాడు అక్కడ. సో నేను అప్పటికీ బ్లడ్ పోకుండా ఉండడం కోసం ఏదైనా చేయమంటున్నా కూడా ఎవరు నాకు సహకరించలేదు. నా అంతటా నేనే ఏదో చేశా. దాని తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేశారు. కానీ ఒక 2 కిలోమీటర్ ఒక 3 కిలోమీటర్స్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ప్లేస్ నుంచి వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి అంబులెన్స్ రావడానికి అసలు రాలేదు. ఒక 45 నిమిషాల వరకు అది అక్కడ సంఘటన జరిగిన చోటు వరకు అక్కడే ఉన్నాడు తను. అయినా కూడా అతన్ని తీసుకోపోవడానికి ఒక అంబులెన్స్ రాలేదు, పోలీస్ వాళ్ళు కూడా రాలేదు. పోలీస్ వాళ్ళు బైక్ మీద రావడానికి ఒక నన్ను అడిగితే 5 నిమిషాల్లో రావచ్చు పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి, ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం నాకైతే తెలియలేదు. సో ఇలాంటి సంఘటనలు ఎక్కడో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు పల్లెటూరులో అయితే అక్కడికి పోలీస్ వాళ్ళు వెళ్ళాలి, మళ్ళీ ఒక అంబులెన్స్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యమో నాకు తెలియదు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నేను క్షమాపణ అయితే కోరుకుంటున్నాను. నేనైతే ట్రై చేసిన తనని బతికించడం కోసం. లాస్ట్కి ఒక రకంగా అయితే తను సేవ్ అయిపోయిండు. దాన్ని కాపాడుకోవాల్సింది మనం, దాని తర్వాత అతన్ని కాపాడుకోవాల్సింది మనమే. కానీ ఒక ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తనైతే చనిపోయాడు. పోలీస్ అంబులెన్స్ రాలేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం నాకు తెలియదు. ఒక్క 2 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి రావడానికి వాళ్ళకి అంత సమయం పట్టింది. ఇక ఎందుకు ఈ 108 అనేది ఎందుకు అసలు నాకు అర్థమైతే లేదు. సో ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయాలి, అందరికీ తెలియాలి. సో ఆల్మోస్ట్ అందరు ఆ వీడియోని చూసే ఉంటారు. ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. యూట్యూబ్ ఇంత క్లారిటీగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే అందరు అడిగే క్వశ్చన్ ఇదే, ఎందుకు డిలీట్ చేశారు అనేది. సో అది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల అయితే ఆ వీడియో అయితే డిలీట్ చేయాల్సింది వచ్చింది. అంబులెన్స్ రాకపోవడం వల్లనే తను చనిపోయాడు. సో అందరూ పోలీస్ అండ్ అంబులెన్స్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వాలి. సో ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వకపోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. వాళ్ళ ఫ్యామిలీకి తన కాలు లేకుండా అయినా సరే బతికేవాడేమో చూసుకోవడానికి, వాళ్ళైనా అప్పుడైనా మంచిగా చూసుకునే వాళ్ళేమో, తను ఇప్పుడు బ్రతికి లేడు. సో చాలా సాడ్ అనిపిస్తుంది నాకు. తన ఆత్మకి శాంతి చేకూర్చాలని అయితే నేను అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా అనుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే 100% షేర్ చేయండి. దీనివల్ల కొందరికైనా తెలుస్తుంది ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలనేది. సో ఇంకోటి ఏంటంటే రైల్వే వ్యవస్థకి వెళ్ళే దారిలో అక్కడ ఒక రైల్వే గేట్ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ దాటుతూ ఉంటారు ఆ రైల్వే గేట్ని, రైల్వే ట్రాక్ని. సో అక్కడ ఒక రైల్వే గేట్ పెడితే ఒక 90% ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆగిపోతాయి అనమాట. సో నేనైతే కోరుకుంటున్నాను ఏంటంటే ప్రభుత్వాన్ని, సో రైల్వేనైతే, సో అక్కడ ఒక గేట్ని అయితే నిర్మించాలని అయితే నేను అనుకుంటున్నా. సో అవునా కాదా అనేది మీరు కూడా చెప్పండి. సో దీనివల్ల అందరికీ రీచ్ అవుతుంది. సో అప్పుడైనా ఒక ఇల్లందుకి అక్కడ ఒక గేట్ నిర్మిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇక నాకు ఎక్కువ చెప్పాలని లేదు. నాకు నిన్న ఆ సంఘటన జరిగిన కానీ రాత్రి 3 o'clock వరకు నేను పడుకోలేదు. అదే నాకు ఆ జరిగిన ఇన్సిడెంటే బ్రెయిన్లోకి వస్తుంది, తినలేదు, వామితింగ్ అవుతుంది, ఏమైనా తిన్నామన్నా కూడా. ఆ షాక్లో నుంచి స్టిల్ నేను ఇప్పటికీ రాలేకపోతున్నా. కానీ ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించింది, ఇప్పుడు ఇలాంటివి చూడలేదు. సో ఈ వీడియో అయితే దాని గురించి చేస్తున్నా. సో పోలీస్ అండ్ అంబులెన్స్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇవ్వాలి ఇలాంటి సమయంలో. పల్లెటూర్లలో ఇంకెలా ఉంటుందో నాకైతే ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఒక చిన్న టౌన్ అయి ఉండి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇంతసేపు తీసుకున్నారు వాళ్ళు, ఎందుకో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లే. ఇక ప్రభుత్వం ఉండి ఎందుకు అనేది నాకు ఉంది. ఇక ఫ్రీ అంబులెన్స్ అనేది ఎందుకో మరి. ఇక సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఇది కరెక్టా కాదా మీరైతే కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ అరవింద్ మోటో బ్లాగ్.